नमस्ते वेलकम टू हेल्थ जोन इवाल्टि हेल्थ जोन लो मन टॉपिक वच्चेसि मन नोजल वैक्सीन गुरिंचि तेलुसुकोबोतुन्नामु सो ई मध्यकालंलो मनं एक्कड चूसिना एक्कड विन्ना कूडा ई नोजल वैक्सीन गुरिंचे मनं विंटू उन्नां कदा मरी कोविड वच्चिन तर्वात मनं कोविशील्ड वेसुकुन्नामु कोवाक्सिन वेसुकुन्नामु बूस्टर कूडा वेसुकुन्नामु इप्पुडु ई लेटेस्ट गा उन्नटुवंटि ई नोजल वैक्सीन एला पनि चेस्तुंदि इदि असलु एप्पटि नुंचि मनकि अंदुबाटुलो उंटुंदि मरी दीनि योक्क प्रयोजनालु एमिटि ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే ఉంటుందా లేదంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుందా ఈ విషయాలన్నీ కూడా మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందామండి. ఇక ఈ విషయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిరుపమ గారు, పల్మనాలజిస్ట్, ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ ఫ్రమ్ బంజారా హిల్స్. నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మరి మనం వింటూనే ఉన్నాం కదా నాజల్ వ్యాక్సిన్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ నాజల్ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు, అలాగే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు? భారత్ బయోటెక్ అనే కంపెనీ ఇన్కోవ్యాక్ అనే పేరుతో ఈ నాజల్ వ్యాక్సిన్ కోవిడ్కి ఎగనేస్ట్గా నాజల్ వ్యాక్సిన్ వరల్డ్లో ఫస్ట్ టైం నాజల్ వ్యాక్సిన్ అనేది ఇన్వెంట్ చేసి రిలీజ్ చేయబోతున్నారండి రేపు జనవరి ఎండింగ్లో. దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఇంట్రావీనస్ అంటే మస్కులర్ కాదు, అంటే ఇంజెక్షన్ నీడిల్ ఫ్రీగా ఓన్లీ ముక్కులో నుంచి డ్రాప్స్ లాగా వెళ్ళే వ్యాక్సిన్. దీనిని ముక్కులో 8 చుక్కలు ఇస్తారండి, 4 చుక్కలు ఒక నాస్ట్రిల్లో, 4 చుక్కలు ఒక నాస్ట్రిల్లో, 0.5 ml అనేది దీనిని ఈ వ్యాక్సిన్ని ఇస్తారు. దీని వలన మ్యూకోజాలో ముక్కులో ఉండే మ్యూకోజాలోనే మన ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మొదలయ్యి మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. దీని వలన ట్రాన్స్మిషన్ మనకి ఇప్పుడు మనం చీదడము ముక్కులో దగ్గు దీనివల్లనే కదా మనకి కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యేది. సో ఈ వ్యాక్సిన్ వలన మనకి ట్రాన్స్మిషన్ అనేది నోస్ నుంచే ప్రివెంట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు మనకి చెప్తున్నారు. సో ఈ నాజల్ వ్యాక్సినేషన్ అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందండి? జనవరి లాస్ట్ వీక్ నుంచి అవైలబుల్లోకి వస్తుందని మనకి చెప్తున్నారండి కంపెనీ వాళ్ళు. ఓకే. సో అంటే ఇప్పటివరకు కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు అండ్ బూస్టర్ డోస్ వేసేసుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ మేము ఇవన్నీ డోసులు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మేము ఇది ఎందుకు వేసుకోవాలి, వేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే కనుక మీరు ఏం చెప్తారు? యూజువల్గా వైరల్ వ్యాక్సిన్స్ అనేవి దాని ఇమ్యూనిటీ అనేది కొంతకాలం వరకే ఉంటుంది. దాని తర్వాత ఐదర్ మనము న్యాచురల్గా ఇన్ఫెక్ట్ అయితే కానీ లేకపోతే ఇట్లా వ్యాక్సిన్ తీసుకుంటే తప్పించి దాని ఇమ్యూనిటీ అనేది మనకి లాంగ్ టర్మ్లో ఉండదు. ఈ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం కోసం మనం కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి బూస్టర్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తాము. ఇప్పుడు ఈ ఇన్కోవాక్ వాళ్ళు కూడా ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా 6 నెలల తర్వాత ఒక బూస్టర్ డోస్ అనేది తీసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ఏదైనా కూడా దాని ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి, మరి ఈ నాజల్ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ ఎంత కాలం వరకు ఉంటుంది? ఈవెన్ నాజల్ వ్యాక్సిన్ అయినా వ్యాక్సిన్ అనేది మనం ఎలా ఇచ్చినా వైరస్ని బట్టి వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనము ఈ వైరల్ అంటే ఈ వైరస్కి మనకి 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఇమ్యూనిటీ అనేది ఉండొచ్చు, లేదా ఈలోపు మనకి ఒకవేళ మనం న్యాచురల్గా ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి అప్పుడు దాని ఇమ్యూనిటీ ఇంకా కొంచెం పొడుగుతుంది. అంటే మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ అనేది మన బాడీలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ కూడా కొంచెం ఉంటుంది. సో వ్యాక్సిన్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, అదేవిధంగా ఆల్రెడీ వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా కొద్దిగా గ్యాప్ ఉండాలి అని చెప్తూ వచ్చారు కదా ప్రీవియస్గా అంతా కూడా. సో ఇప్పుడు ఈ నాజల్ వ్యాక్సిన్కి ఎంత గ్యాప్ ఉండాలంటారు? ఏ వ్యాక్సిన్ అయినా మీరు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్నా మీరు తీసుకున్న 6 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. ఈ మధ్యలో వేయించుకోకూడదు. తర్వాత ఈ వ్యాక్సిన్ని వేరే వ్యాక్సిన్స్తో కలిపి కూడా వాడకూడదు. ఓకే. సో ఇప్పుడు ఈ నాజల్ వ్యాక్సిన్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు అంటే కొంతమందికి ఇప్పుడు నాజల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, డ్రాప్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటారు వ్యాక్సిన్? తీసుకోవచ్చండి, వాళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాక్సిన్ అనేది 4 చుక్కల రూపంలో వెళ్తుంది, డైరెక్ట్గా మ్యూకోజాలోకి వెళ్ళిపోతుంది, మ్యూకోజాలో నుంచి మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మొదలవుతుంది. ముక్కు ఇబ్బందులు కానీ వేరే ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే సైనసైటిస్ ఉన్న వాళ్ళని కూడా చూసి తీసుకోవచ్చు. తీసుకోవచ్చు తీసుకోవచ్చు. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వీరు, మా రండి తమ్ముడి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి సార్. అమ్మా, నా ప్రాబ్లం ఏంటంటే నాకు మయోసిటీస్ ఉందమ్మా 2014 నుంచి. ఏముంది సార్? మయోసిటీస్ అమ్మా, మయోసిటీస్. ఓకే.
ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న వాక్సిన్ చిన్న పిల్లల్లో ప్రెగ్నెంట్ లేడీస్ లో దీర్ఘకాలికంగా ఏదైనా ఇబ్బందులతో బాధపడే వాళ్ళల్లో వేసుకోవద్దు అని ఇచ్చారు సార్. యాజ్ ఆఫ్ నో స్టడీస్ అయితే ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో వేసుకోవద్దు అని చెప్తున్నారు. ఇంకా మనం వ్యాక్సిన్ వెళ్తున్న కొద్దీ రికమెండేషన్ ప్రకారము తర్వాత మనకి ట్రయల్స్ జరిగిన తర్వాత మనకి మారుతూ ఉంటాయి సార్ రికమెండేషన్స్. అప్పుడు కనుక ఏదైనా కొత్త ట్రయల్లో వస్తే అప్పుడు వేసుకుందరు, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మీరు వేసుకోకూడదు సార్. సో ఈ వ్యాక్సిన్ ఎవరెవరు వేసుకోవచ్చు, ఎవరెవరు వేసుకోకూడదు? 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలి అని కంపెనీ చెప్తున్నారు. చిన్నపిల్లలలో, ప్రెగ్నెంట్ లేడీస్లో, క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో, కోమార్బిడ్ కండిషన్స్ అంటే దీర్ఘకాలికంగా ఏదైనా బీపీ, షుగర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళల్లో, అంటే మనకి డేటా అనేది లేదు ఇంకా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎలా రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రయోగం అనేది 3000 మంది మీద చేశారు ఈ వ్యాక్సిన్ని. సో ఇంకా మనకి ఫర్దర్గా తీసుకుని అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రజల్లో వచ్చే రెస్పాన్స్, ఇమ్యూన్ రెస్పాన్స్ దీనిని బట్టి ఫర్దర్గా మనము అంటే వీళ్ళకి ఇవ్వచ్చా లేదా అనే డేటా అనేది మనకి రిలీజ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అయితే ఇప్పుడు గతంలో మనం చూసినట్లయితే కనుక బ్రెయిన్లో క్లాట్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇలాంటి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్పారు కదా. సో ఈ నాజిల్ వ్యాక్సిన్ అన్నది తీసుకోవచ్చు అంటారా వాళ్ళు? యాజ్ ఆఫ్ నౌ డేటా వైజ్ అయితే ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఈ వ్యాక్సిన్ అంటే నేజల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదు అనే రికమెండేషన్లో ఉందండి. సో ఇప్పుడు అయితే తీసుకోవడానికి వీల్లేదు. ఫర్దర్గా వచ్చే డేటా బట్టి అంటే కొంచెం ట్రయల్స్ పెరిగాక ఇంకా కొన్ని ఒక 10,000 మంది, 20,000 మంది, 100,000 మందిలో జరిగిన తర్వాత వచ్చిన డేటా బట్టి మళ్ళీ మనకి గైడ్ లైన్స్ అనేది మారుతూ ఉంటాయి, మళ్ళీ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి, దాని ప్రకారం అప్పుడు మనం తీసుకోవచ్చా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో వైరస్ పట్ల ఎంత అవగాహన వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం అయితే కంపల్సరీగా అండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కోవిడ్ అనేది వెళ్ళిపోలేదండి మనకి. అంటే చాలా మందిలో కోవిడ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు చైనాలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అనే ఒక అపోహ ఉంది. కోవిడ్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు. దాని స్ట్రెయిన్స్ ఇప్పుడు ఒమైక్రాన్కి సంబంధించిన చాలా రకాల సుమారు 300 స్ట్రెయిన్స్ దాకా మన దేశంలో తిరుగుతూనే ఉన్నాయి, మ్యూటేట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే చాలామంది ఇన్ఫెక్ట్ అవ్వడము, వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా బాగా జరగడము, 90% పీపుల్ వరకు వ్యాక్సినేట్ అవ్వడం వలన మనకి హర్డ్ ఇమ్యూనిటీ అంటారు, అంటే లోపల ఆ వైరస్కి అగెనెస్ట్గా ఇమ్యూనిటీ అనేది చాలా ఇండియాలో చాలా బాగా ఉంది అని చెప్తున్నారు. దానివలన మనం భయపడాల్సిన ఏవీ లేదు. అండ్ కంగారు పడకండి, ఇప్పుడు చైనాలో కూడా ఇప్పుడు వచ్చే ఈ వేరియంట్ ఏదైతే ఉందో అది ఒమిక్రాన్ సబ్ వేరియంటే. ఈ నేజల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది BA.5కి అగెనెస్ట్గా అంటే మ్యూటేషన్కి అగెనెస్ట్గా పనిచేసే వేరియంట్. ఇప్పుడు చైనాలో వచ్చే వైరస్ కూడా ఒక రకమైన ఒమైక్రాన్ వేరియంటే. కాబట్టి ఎంతో కొంత ఈవెన్ ఇప్పుడు అక్కడ నుంచి వైరస్ వచ్చినా కూడా మనకి ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ వల్ల ఉంటుంది అని అంటే సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు త్వరలో మనకి వ్యాక్సిన్ రాబోతుంది కాబట్టి ఆల్రెడీ మేము బూస్టర్స్ వేసేసుకున్నాము, నాజిల్ వ్యాక్సిన్ కూడా వేసేసుకున్నాము, మాకు ఎలాంటి జాగ్రత్త అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి జాగ్రత్త ఎంతవరకు అవసరం అంటారు? జాగ్రత్త అనేది ఎప్పటికీ పాటించాలండి. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఇవన్నీ ఎప్పటికీ వేసుకుంటూనే ఉండాలి, మెయింటైన్ చేస్తూనే ఉండాలి. కాకపోతే ఇది ఎలా అంటే ఒక ఫైట్ బిట్వీన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వైరస్. ఇందులో మన ఇమ్యూన్ రెస్పాన్స్, మన ఇమ్యూనిటీ అనేది బాగా ఉండడం వలన అది వైరస్ అనేది వీక్ అయిపోయి సింప్టమ్స్ ఏదైతే మనం అన్నిటికన్నా సీరియస్గా చూసింది డెల్టా వేరియంట్, ఆ వేరియంట్ లాగా కాకుండా ఈ ఒమైక్రాన్ వేరియంట్స్ ఇవన్నీ కూడా కొంచెం మైల్డ్గా ఉన్నాయి. చిన్న చిన్న సింప్టమ్స్తోనే మనకి ఈవెన్ ఇప్పుడు కూడా చాలామందిలో మనము కోవిడ్ వచ్చి వెళ్ళిపోతూ ఉండుండొచ్చు, కానీ మనము అది సింపుల్ కోల్డ్, కామన్ కోల్డో, జనరల్ ఫీవర్ లాగో తీసుకుంటున్నాం తప్పించి కోవిడ్ అనేది వెళ్ళిపోలేదు. అది ఇంకా మన సొసైటీలో ఉంది. కాబట్టి కంపల్సరీ మాస్క్స్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అనేది జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అన్నట్టు చాలామంది ఇప్పుడు కోల్డ్
కోల్డ్ వచ్చినా కాఫ్ ఫీవర్ వచ్చినా కూడా సీజనల్ గా తీసుకుంటున్నారు. క్లైమేట్ మారింది కదా అందుకనే వస్తుంది అనుకుంటున్నారు కదా. సో సీజనల్ దానికి మనకి వైరస్ కి డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? యూజువల్ గా ఉండదండి, ఎందుకంటే కామన్ కోల్డ్ వచ్చేవి కూడా కరోనా వైరస్ లోనే మైల్డ్ వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కోవిడ్ అనేది కొంచెం సివియర్గా వచ్చిన వేరియంట్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్టర్స్ సిండ్రోమ్ అంటారు. సో ఈవెన్ మన కామన్ కోల్డ్లో కూడా అది కోవిడ్ కూడా అయ్యుండొచ్చు, కానీ సిమ్టమ్స్ మైల్డ్గా ఉండడం వల్ల మనం టెస్ట్కి వెళ్ళకపోవడము, చిన్న జలుబే కదా అనుకొని వెళ్ళిపోవడము, దాని వలన మనకు తెలియడం లేదు అంతే. సో ఈ వైరస్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వచ్చిందిలే అని కొంత లైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఈ వైరస్కి మనం భయపడాల్సిన అవసరం ఉందా లేదా దాన్ని ఎదుర్కోవచ్చు అంటారు? నా ఒపీనియన్లో అయితే మీకు సివియర్ కోమార్బిడ్ కండిషన్స్ లేదా మీ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే తప్పించి ఈ కోవిడ్కి మనము అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈవెన్ చైనా, జపాన్ వీటిల్లో చూస్తున్న న్యూస్లలో కూడా చూసిన వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియాలో, నేను చెప్తున్నా కదా ఒమైక్రాన్కి సంబంధించిన సబ్ వేరియంట్స్ 300 పైగా మన ఇండియాలోనే తిరుగుతున్నాయి. బట్ మనకి హర్డ్ మన ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఉంది, మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు, రీసెర్చ్ కూడా అవే చెప్తున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో అదేవిధంగా మనకి ఇది ప్రైస్ ఎంత ఉండొచ్చు ఏమైనా చెప్తారా? గవర్నమెంట్ ప్రైస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి 325 రూపీస్కి అవైలబుల్గా ఉందంటండి ఈ వ్యాక్సిన్. ప్రైవేట్ హాస్పిటల్స్కి 800 రూపీస్కి అవైలబుల్గా ఉంది. దీనికి ఒక 5% GST యాడ్ అయ్యి ఉంటుంది. సో అరౌండ్ 1000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ప్రైస్లో అయితే డిఫరెన్స్ ఉంది, బట్ మెడిసిన్లో మాత్రం ఏమైనా ఏమి డిఫరెన్స్ లేదు. అది సప్లై హాస్పిటల్స్కి సప్లై చేసేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై కాస్ట్ అలా ఉంది, ప్రైవేట్ హాస్పిటల్కి ఇలా ఉంది తప్పించి వ్యాక్సిన్లో అయితే వేరియేషన్ ఏమీ ఉండదు. ఓకే, సో ఏదైనా వేసుకోవచ్చు, అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా అమ్మో ఇది ఎక్కువ రేట్ ఉందంటే దీంట్లో ఎక్కువ పవర్ లేదు. అలా ఏమీ లేదు, అది గవర్నమెంట్ కి ఫిక్స్ చేసిన ప్రైస్, ఇది ప్రైవేట్ హాస్పిటల్ కి చేసిన ప్రైస్, కానీ వ్యాక్సిన్ లో అయితే తేడా లేదు. ఓకే, సో మనం గతంలో కూడా కొంతమందిని చూసామండి వ్యాక్సినేట్ అయిన వాళ్ళు కూడా మనకి కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకని అలా జరిగిందంటారు? మీకు ఈవెన్ ఇప్పుడు నేజల్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీరు ఇన్ఫెక్ట్ అవ్వరు అని లేదండి, ఇన్ఫెక్ట్ అవుతారు. మీకు ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవుతారు, కానీ సిమ్టమ్స్ మీకు మైల్డ్గా ఉంటాయి అన్నమాట. మీకు ఇమ్యూనిటీ, మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దాని తర్వాత మనము ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి కోవిడ్తోని, ఈ యాంటీబాడీస్ వాటితో ఫైట్ చేసి మనకి బెటర్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ రెస్పాన్స్ ఇచ్చి మనకి సిమ్టమ్స్ అనేవి అంత సివియర్గా కాకుండా, అడ్మిషన్ రిక్వైర్మెంట్ లేకుండా, ఐసీయు అడ్మిషన్ లేకుండా ఉండేటట్టుగా మైల్డ్ సింప్టమ్స్ తో బయటపడతాము. సో అదే విధంగా మనం ప్రీవియస్ కేసెస్ చూసినట్లయితే గనక ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. సో ఇప్పుడు అలాంటి పేషెంట్స్ ఇంకా భయపడుతూనే ఉన్నారు, సో వాళ్ళకి ఈ నాజిల్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందండి? వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఇమ్యూన్ రెస్పాన్స్, మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా ప్రయారిటీ బేసిస్లో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలండి. ఆస్థమాటిక్స్, సిఓపిడి పేషెంట్స్, ఈ పేషెంట్స్లలో ఇంకా అంటే తొందరగా తీసుకుంటే మరీ మంచిది. ఓకే, సో ఈ ఇమ్యూనిటీ పవర్ అని గత 3 ఏళ్ళుగా వింటూ ఇంట్లోనే ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా అన్నది ఇంట్లోనే ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఆవిరి పట్టుకోవడం కానీ, ఇంట్లో పసుపు మిరియాలు పాలు తాగడం కానీ, ఇలా ఎక్కువ ఆవిరి పట్టుకున్నా కూడా మంచిది కాదు అని చెప్తూ ఉన్నారు చాలామంది, అది నిజమేనంటారు? అవునండి, అంటే ఇప్పుడు న్యాచురల్ వేస్లో చేయడం మంచిదే, ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువ ఆవిరి పట్టడం ఇవి చేయడం వల్ల మన నాస్టిల్స్ ఇవేమన్ ఈ మొత్తం సిస్టమ్ ఏమైతే ఉంటుందో డ్రై అయిపోతుంది. ఆ డ్రై ఎయిర్ వెళ్ళడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏదన్నా అంటే ఇప్పుడు వేడి నీళ్ళు తాగడం మంచిదే, పసుపు నీళ్ళు తాగడము మంచిదే, కాకపోతే ఏదన్నా మోడరేట్గా ఉండాలి. మరీ ఎక్కువ మిరియాలు తీసుకున్నా కూడా లోపల అసిడిటీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఏదైనా మోడరేట్లో చేస్తే బాగుంటుంది, మరీ ఎక్కువగా కాకుండా. సో అదేవిధంగా మరి ఇప్పుడు ఈ నాజిల్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఈ 3000 పీపుల్లో ఏదైతే రీసెర్చ్ చేశారో వాళ్ళకి మాత్రం వెరీ మైల్డ్ సింప్టమ్స్, హెడ్ఏక్, బాడీ పెయిన్స్, కొంచెం స్నీజింగ్ రావడము, జలుబు వచ్చినట్టుగా, ఒళ్ళు నొప్పులుగా, జ్వరము ఇలాంటివే చూశారు తప్పించి సివియర్ రియాక్షన్ అయితే ఎవరిలోనూ చూడలేదు. సో మనకి లేటర్ ఆన్ డేట్లో ఏదన్నా రియాక్షన్స్ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ జరిగిన రీసెర్చ్ వైజ్ అయితే ఎవరికి ఏ రకమైన సివియర్ రియాక్షన్స్ అయితే జరగలేదు. సో మీరు అన్నట్టు ఈ మైల్డ్ ఫీవర్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మనం చూసినటువంటి కోవాక్సిన్, కోవిషీల్డ్లో కూడా మనం చూసాం వ్యాక్సిన్ వేసుకున్న ఫుల్ డే అంతా కూడా ఫీవర్ రావడం అలా. సో కొంతమందికి మాత్రం ఏం ఎఫెక్ట్ అవ్వలేదు, అంటే నాకు ఎఫెక్ట్ అవ్వలేదు
అవ్వట్లేదు అంటే నాకు బాడీకి ఈ వాక్సిన్ పడలేదేమో నాకేమీ అవ్వట్లేదేమో అలా కూడా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూజువల్ గా వాక్సిన్ అనేదండి ఒక అంటే మైల్డ్ ఫామ్ ఆఫ్ కోవిడ్ నే మనం లోపలికి పంపిస్తున్నాం వాక్సిన్ అంటే కాకపోతే అంటే సింప్టమ్స్ అలా రాకుండా ఉండే కోవిడ్ ని పంపిస్తున్నాం. సో డెఫినెట్లీ దానికి సంబంధించి మన బాడీ రియాక్ట్ అయ్యి ఈ యాంటీబాడీస్ ఇవన్నిటిని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫీవర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఆ రెస్పాన్స్కి. సో వచ్చినందువలన ప్రొటెక్షనే ఉంది, రానందువలన లేదు అన్నట్టుగా లేదు. బాడీ టు బాడీ వేరీ అవుతుంది, కొంతమందిలో ఎక్కువగా వస్తుంది, కొంతమందిలో తక్కువగా వస్తుంది. సో దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫుడ్ లైఫ్ స్టైల్ గురించి ఏమైనా చెప్తారా మీరు? హెల్దీ లైఫ్ స్టైల్ ఎప్పటికైనా బ్యాలెన్స్డ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. సో ఇప్పుడు ఈ అంటే లంగ్కి సంబంధించి నేనైతే చల్ల నీళ్ళు, చల్ల వాటర్, కోల్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్తాను, ఎస్పెషల్లీ ఆస్థమాటిక్ పీపుల్లో, సిఓపిడి పేషెంట్స్లలో, వీళ్ళల్లో. తర్వాత హెల్దీ ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మంచిది. అండ్ అంటే ఇప్పుడు నాకన్నా ఎక్కువ ప్రజలకే ఆయుర్వేదిక్ మెడిసిన్ అని, పసుపు అని మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎక్కువగా అవగాహన ఉన్నట్టుంది. సో ప్రోటీన్ ఎక్కువ తినాలి అని కూడా చెప్పడం వల్ల ఏదైనా బ్యాలెన్స్డ్ అండి. ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ అని, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎక్కువ నాన్ వెజ్ తినేయడం కానీ ఇలా చేస్తున్నారు కదా, అది కూడా ఎక్కువైపోయి వేడి చేసిన వాళ్ళు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు అసలు కొత్త కాన్సెప్ట్ ఓవర్ న్యూట్రిషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండేది, ఈ హై ప్రోటీన్ అనడం వల్ల ఎక్కువ ఎక్సెస్ అయిపోయి వెయిట్ గెయిన్ అవ్వడం, ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాము. ఏదైనా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే బాగుంటుంది. హై ప్రోటీన్ కూడా మంచిది కాదు అంతగా, మీ బాడీకి తగ్గట్టుగా తీసుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫుడ్లో ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోండి కంపల్సరీగా. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ మంచిగా అంటే స్టేబుల్గా ఉండేటట్టు ఉంటే బాడీకి మంచిది. సో ఈ నాజల్ వ్యాక్సినేషన్ వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా మనకి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను చెప్పినట్లు నాజల్ వ్యాక్సిన్ అనేది నేజల్ మ్యూకోజాలో, ముక్కులో ఉన్న మ్యూకోజా నుంచే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మీకు ఇమీడియట్గా ట్రాన్స్మిషన్ అనేది, వైరల్ ట్రాన్స్మిషన్ అనేది నోస్ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకి కోవిడ్ అనేది తుమ్మినా దగ్గినా స్ప్రెడ్ అయ్యేది ఇక్కడ నుంచే ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి మ్యూకోజల్ రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ నాజల్ వ్యాక్సిన్లో మనకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందా లేదంటే లిమిటెడ్ ఏమైనా? లేదండి, అందరికీ అవైలబుల్గా ఉండాలి అన్నట్టుగానే అబౌజ్ 18 ఇయర్స్ ఏజ్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది. రేపు జనవరి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసాము వ్యాక్సినేషన్ తొందరగా చేయించుకోవాలి లేదంటే వ్యాక్సిన్ అయిపోయింది అయ్యో మేము చేయించుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. మేబీ స్టాక్స్ కొంచెం అటు ఇటుగా అవుతాయేమో కానీ అవైలబిలిటీ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే సెకండ్ డోస్ అండ్ బూస్టర్ వేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ నాజల్ వేసుకోవచ్చు అంటారా? అంటే యూజువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేశాక 6 మంత్స్ తర్వాత బూస్టర్ డోస్గా వేసుకోండి అని చెప్తున్నారు. మీరు ఒక డోసే వేసుకో, అప్పుడు మనం మళ్ళీ ఇమ్యూన్ రెస్పాన్స్ని ఇవన్నీ చెక్ చేసుకొని ఉండుండాలి. లేదు అంటే కనుక అంటే వీళ్ళు చెప్పేది అయితే కనుక వ్యాక్సిన్ డోసెస్ 2 కంప్లీట్ చేసిన 6 మంత్స్ తర్వాత బూస్టర్ డోస్గా వేయండి అని చెప్తున్నారు. కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాకిద్దరు పిల్లలండి, పాపకి 7 ఇయర్స్, బాబుకి 1 ఇయర్ కంప్లీట్ అయింది జస్ట్ మొన్నే. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ పెద్దవాళ్ళకి 18 ఇయర్స్ ఇవ్వవాళ్ళకి అని చెప్తున్నారు కదా, పిల్లలకి మాట మాటకి వన్ వీక్ లో ఫ్లూ అటాక్ అవుతుంది మేడం. బాబుకి పాపకి కూడా ఫ్లూతో పాటు ఫీవర్, జలుబు, దగ్గు మాటకి వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నామని తగ్గడం లేదు. అయితే ఇప్పుడు వీళ్ళకి, హలో మేడం, వింటున్నానండి, చెప్పండి. మేడం, అదే పాప స్కూల్కి వస్తుంది, స్కూల్ నుంచి ఒక 1 వీక్ 2 వీక్ గ్యాప్ లో ఫ్లూ వస్తుంది బాబుకి, పాపతో పాటు బాబుకి కూడా వస్తుంది. ఓకే, ఇది కామన్ కోల్డ్ అయి ఉంటుందండి. మీరు చెప్పేది స్కూల్స్కి వెళ్తున్న పిల్లలలో వీళ్ళలలో చూసేది కామన్ కోల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్. దీనికి పిల్లలలో ఇవ్వడానికి ఇంకా అప్రూవల్ రాలేదు. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళల్లోనే అప్రూవల్ ఉందన్నమాట. అంటే స్టడీస్ కానీ అవి ఇంకా చిన్నపిల్లల్లో రీసెర్చ్ అనేది చేసి అప్రూవల్ లేదు. సో మీరు ఈ వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఏదైతే సింప్టమ్స్ చెప్తున్నారో అది కామన్ కోల్డ్ అంటే కామన్గా వచ్చే ఫ్లూ ఇన్ఫెక్షన్ని మీరు చెప్తున్నారు.
నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మరి అదేవిధంగా ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ భయపడుతూ ఉంటారు కోవిడ్ బారిన ఆల్రెడీ పడిన వాళ్ళు ఉన్నట్లయితే. సో వన్స్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనం గతంలో విన్నాం. ఒకసారి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. సో అది నిజంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రతి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినా కూడా కోవిడ్కి, వైరస్కి కనుక ఎక్స్పోజ్ అయితే ప్రతి వాళ్ళు కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. సిమ్టమ్స్ వేరీ అవుతాయి అంతే. కొంతమందిలో అసలు సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు, కొంతమందిలో సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించవచ్చు అంతే తప్పించి మనం కాంటాక్ట్లోకి వచ్చాం వైరస్తోని అని అంటే కనుక ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అవుతాము. రెస్పాన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది వేరీ అవుతుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి 18+ వాళ్ళకైతే ఈ వ్యాజల్ ఇది అందుబాటులో ఉంది కదా, మరి బిలో 18 వాళ్ళకి మీరు వ్యాక్సినేషన్ లేదు అని చెప్తున్నారు ఈ వ్యాక్సిన్ని. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పిల్లల కోసం? పిల్లలలో యూజువల్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ కూడా పిల్లలలో కూడా మనం ఈ మూడేళ్లలో చూసుకుంటే ఇన్ఫెక్ట్ అయిన పిల్లలలో కూడా ఎక్కువ సిమ్టమ్స్ వచ్చి మనం ఎవరైతే ఇప్పుడు 20-30 ఇయర్స్ ఏజ్, 40 ఇయర్స్ ఏజ్లో సఫర్ అయినంత ప్రాబ్లం మనం పిల్లలలో చూడలేదు. అది ఒక అంటే మంచి థింగ్. కానీ వీళ్ళల్లో ప్రొటెక్షన్ అంటే మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్, కొంచెం కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్న పిల్లలని స్కూల్కి పంపించకుండా ఉండడము, కొంచెం అది తగ్గాక 2-3 డేస్ తగ్గిన తర్వాత పంపించడము, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పించి వ్యాక్సిన్ ద్వారా అయితే కాదు ఇప్పుడు. అలాగే జస్ట్ బోర్న్ బేబీస్ మదర్స్ కూడా చాలా భయపడుతూ ఉన్నారు కదా, అంటే పిల్లలకి ఎక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుందో అని. వాళ్ళకి మనం మాస్క్ కూడా పెట్టలేము. అలాంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలంటారు? మనము అంటే ప్రొటెక్టివ్గా ఎక్కువ అంటే క్రౌడెడ్ ప్లేసెస్కి తీసుకెళ్లకుండా ఉండడము, ప్రొటెక్టెడ్గా చూసుకోవడం ఒకటే సొల్యూషన్ దానికి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్లోనే మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏదైతే తీసుకుంటామో దానివల్లే మనం హెల్దీగా ఉండడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో హెల్త్ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మీరు ప్రిఫర్ చేస్తారు? ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. అండ్ కార్బోహైడ్రేట్స్ అంటే కూడా మీరు ఇప్పుడు ఓన్లీ రైస్ వీటే కార్బోహైడ్రేట్ కాదు, మీకు ఇప్పుడు మిల్లెట్స్, మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేటే. కార్బోహైడ్రేట్లో మీరు మిల్లెట్స్ తీసుకోండి. అండ్ నా ఒపీనియన్ అయితే ఎవ్రీ డేలో మీరు సింపుల్ 3 కలర్స్ ఉన్న వెజిటేబుల్స్, 3 కలర్స్ ఉన్న ఫ్రూట్స్ తింటే అన్ని రకాల మినరల్స్, విటమిన్స్ వస్తాయని నా పర్సనల్ ఒపీనియన్. సో దట్ మీకు ఈ విటమిన్ బిఆ సిఆ ఇవన్నీ కాకుండా 3 కలర్స్, ఇప్పుడు క్యారెట్ ఉంది, ఆరెంజ్ కలర్, బీట్రూట్ ఉంది, పింక్ కలర్, ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకోండి, ఇలా 3 రంగుల ఫ్రూట్స్, 3 రంగుల వెజిటేబుల్స్ పర్ డే పర్ పర్సన్, మీ ఇష్టం క్వాంటిటీ ఎంత తీసుకుంటారో అది మీ కెపాసిటీని బట్టి, మీకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకుంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుందని నా ఉద్దేశం. సో ఇప్పుడు మనకి త్వరలోనే రాబోతుంది కదా ఈ నాజల్ వ్యాక్సినేషన్. సో దీని పట్ల ఓవరాల్గా ప్రతి ఒక్కరికి మీరేం చెప్తారు? ప్రతి ఒక్కళ్ళు బూస్టర్ డోస్ కింద ఈ నాజల్ వ్యాక్సిన్ని తీసుకోండి. ఇది సింపుల్, 4 చుక్కలు ఒక్కొక్క నాస్టిల్లో 4-4, 8 చుక్కలు వేస్తారు. దీని వలన మీకు ప్రొటెక్టెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది. రేపు పొద్దున నిజంగా అంత సివియర్గా ఉన్న చైనాలో వేరియంట్ ఒకవేళ ఇండియాకు వచ్చి స్ప్రెడ్ అయినా కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ 18 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి వాళ్ళు ఈ వ్యాక్సిన్ని తీసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఇది. ఓకే అండి, మరి మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇప్పుడున్నటువంటి ఇప్పుడు లేటెస్ట్గా రాబోతున్నటువంటి వ్యాక్సినేషన్ పట్ల థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మరి నాజల్ వ్యాక్సినేషన్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. అలాగే మనకి ఇప్పుడు త్వరలోనే రాబోతుంది ఈ మంత్లోనే, అది కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా అఫోర్డ్ చేయగలిగేటటువంటి ప్రైస్లోనే మనకి అవైలబుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వాళ్ళ మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి హెల్త్ జోన్తో మీ ముందుంటాం.